Madhu Yashki Goud, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, Villa Okramatra Podi Jastara? అది పార్టీ నిర్ణయిస్తుందండి ఎవరు పోటీ చేస్తారు అనేది నో అంటే మీ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒక్క ఒక్కరే పోటీ చేయాలి అని నేను ఆదం తీసుకుంటే అక్కడ నుంచి కూడా ఒక్కరే పోటీ చేయాలి కదా వెల్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి సాధ్యమైనంత మటుకు చాలా చోట్ల కుటుంబానికి ఒక సీట్ అనేది ఉంది బట్ ఆల్రెడీ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నది ఏ పదవి లేకుండా కూడా దినం రాత్రి కష్టపడతా ఉంది యూపీలో మిగతా రాష్ట్రాలు కూడా మన హిమాచల్ ప్రదేశ్లో అధికారం రావడానికి కొరకు ప్రియాంక గాంధీ గారి పూర్తి స్థాయిలో పనిచేయడంతో తన పర్యవేక్షణలో అక్కడ అధికారానికి వచ్చడం జరిగింది రాహుల్ గాంధీ గారికి తనకున్న బాధ్యత నెరవేరుస్తూ ఉన్నది సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్గా బాధ్యత నెరవేరుస్తూ ఉంది రేపు ఈ ఐఎన్డిఏ కూటమి కూడా వారు చైర్పర్సన్ కావచ్చు కాబట్టి పార్టీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు ఉన్నారు అతను ఉన్నాడు అతని కొడుకు కూడా అక్కడ కర్ణాటకలో ఉన్నాడు సో సాధ్యం 99% చాలా చోట్ల అది ఇంప్లిమెంట్ అవుతుంది కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి మినహాయింపులు అయితే ఉంటాయి కొన్ని మినహాయింపులు తప్పకుండా ఉంటాయి మన రాష్ట్రం కూడా ఉండొచ్చు తెలంగాణ కూడా ఉండొచ్చు మొన్న లద్దాఖ్ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని చెప్పారు బీజేపీ ఒక్క ఇంచు కూడా ఆక్రమించుకోవటం లేదు అని బీజేపీ అంటుందని కానీ బీజేపీ నేతలు అంటున్నారు అసలు భారత భూభాగాన్ని కోల్పోవడం అనేది జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీజేపీ ప్రభుత్వంలో ఒక్క ఇంచు భూమి కూడా భారత్ కోల్పోలేదు అని ఇది బీజేపీయో కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పడం కాదు కదండి రోహిత్ గారు మీరు హిందువులు ఆర్టికల్స్ వచ్చినాయి మాజీ సైనిక అధికారులు విత్ మ్యాప్ తోటి చూపించినారు ఎంత భూభాగం చైనా ఆక్రమించిందని చెప్పి చైనా మేము ఇంత భూభాగం ఆక్రమించిందని చెప్పి చైనా అధికారులు చెప్తున్నప్పుడు కూడా ప్రధానమంత్రి గారు నోరు మెదపలేదు ఎక్కడ కూడా ఇది బీజేపీ రాహుల్ గాంధీ చెప్పడం కాకుండా సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా సెటిలైట్ ఇవాళ రేపు మీరు యూ కెన్ ఆల్సో గూగుల్ ఇట్ అండ్ సీ ఇట్ గతంలో భారత భూభాగం ఎక్కడ వరకు ఉండే డోక్లాం తర్వాత ఇక్కడ ఎక్కడ వరకు జరిగిందనేది మీకు పాత మ్యాప్లు చూస్తే కనబడుతుంది హిందూ పేపర్లో విత్ సాక్ష్యాధారాలతోటి పూర్వ ప్రస్తుత మ్యాప్లతోటి నిరూపించడం జరిగినది ప్రజలు గుర్తించాల్సింది కాంగ్రెస్ పార్టీ లేక బీజేపీ మాట్లాడుతున్న కాకుండా దే కెన్ ఈచ్ ఇండి సిటిజన్ కూడా మీరు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది కదా దే కెన్ గూగుల్ అండ్ సీ 2019 ఎన్నికల్లో డిఎస్కు తలొగ్గి అరవింద్కు సపోర్ట్ చేశారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి దీని మీద మీ సమాధానం ఇక్కడ నిజామాబాద్లోనా కవితను ఒడగొట్టాలనే దాంతో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా నా దగ్గర డబ్బులు తీసుకుని కూడా అటు కవితకు ఒడగొట్టడానికి కొరకు బీజేపీకి కూడా కోట్లు క్రాస్ ఓటింగ్ జరిగినది సో దాంట్లో వాస్తవం ఉన్నది సో క్రాస్ ఓటింగ్ అది సరే పార్టీ మీద వ్యతిరేకత కాకుండా ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు 2 వారాల ముందు నేను ఓటు అడగలేదు రాజీనామా చేసేస్తాను చెప్పినాడు రైతుల కష్టాలు ఓటు అడగని చెప్పినాడు సో చాలా కారణాలు ఉన్నాయి అక్కడ ఓడిపోవడానికి అట్లా జరిగినాయి ఇవన్నీ అప్పుడు సో వాళ్ళు ఇష్టంగానో అయిష్టంగానో కుట్రపూరితంగానో కాంగ్రెస్ పార్టీ కాకుండా అరవింద్కి ఓటేసి గెలిపించిన దక్కలు ఉన్నాయి సో మొత్తంగా అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించి 115 సీట్లను వాళ్ళు అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు పరిస్థితి ఎలక్షన్స్ దగ్గర టైం దగ్గర పడుతుంది కదా ఎందుకు డిలే ఇంకా ఎంత టైం తీసుకుంటారు ఎందుకు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ లేట్ చేస్తూ ఉంది అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు సో దాన్ని కేసీఆర్ అనుకున్నాడు మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాడు సేమ్ క్యాండిడేట్ 90% చేయడంతో ఆమె పొలిటికల్ సెన్స్ చూడండి మీరు గోన్ రీసెర్చ్ ఎక్కడ చూడండి ఏ రాష్ట్రంలో అటు మోదీ కానీ ఇంకే రాష్ట్రం గెలి 2-3 సార్లు గెలిచినప్పుడు ఒక 35-40% ఎమ్మెల్యేస్ని చేంజ్ చేస్తూ ఉంటారు గుజరాత్లో మళ్ళీ గెలవడానికి కారణం అక్కడ ముఖ్యమంత్రి మంత్రివర్గం మొత్తం మార్చేయడం జరిగింది ఉత్తరాఖండ్లో పూర్తి వ్యతిరేకతంతో కూడా ఆ చీఫ్ మినిస్టర్ మార్చడంతో తిరిగి బీజేపీ అధికారానికి వచ్చింది చంద్రశేఖరరావు అనుకున్నాడు 2018 కూడా మార్చేసి గెలిచినాడు ఈసారి గెలుస్తున్నాను అనుకున్నాడు అతను టికెట్ డిక్లేర్ చేసినాక బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న ఒక సంస్థ నిరూపించింది 5% పాయింట్ బీఆర్ఎస్కి తగ్గిపోయింది బీజేపీ కూడా 2% తగ్గింది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ ఏమి గ్రౌండ్ యాక్టివిటీ చేయకుండా కూడా ఇతను ప్రకటించినాక కాంగ్రెస్ పార్టీకి పెరిగింది సో వీఆర్ విన్నింగ్ దట్స్ ఎ అతను మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాడు అది టోటల్ ఫెయిల్యూర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మధు యశ్కి గౌడ్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుందనే అంశాలకు సంబంధించి మా ఎడిటర్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పినందుకు సో మొత్తంగా అయితే మాత్రం రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం విజయం మాత్రం మాదే
ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ఎల్బీ నగర్ కేంద్రంగా అధికారంలో తీసుకురావడానికి తనంతా ప్రయత్నం చేస్తాం అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. సో ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆర్టీవీ.